మీ ఇసుక పాలసీలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే రకరకాల రీచ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు, లారీలు దానికి సంబంధించి చాలా తీసుకున్నారు డెసిషన్స్. ఇప్పుడు ఈ ప్రైవేట్ పరం చేస్తాం అనేది ఎప్పుడు తెర మీద తీసుకురాలేదు. హఠాత్తుగా ఇప్పుడు మరి ప్రైవేట్ కంపెనీకి ఎందుకు కట్టబెట్టారు? ఆ పాలసీలో ఉందా? గతంలో చెప్పారా ఎప్పుడైనా? సార్ ఇక్కడ ప్రైవేట్ పరం చేసామనట్లు మీరు ఒక ప్రైవేట్ కంపెనీకి దాని బాధ్యతలు అప్పచెప్పి దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు అంటే 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ప్రభుత్వానికి 1500 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించి దాన్ని తీసుకుంటారు. ఎట్లయినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా లేదా మీరు చూడట్లా? ఇక్కడ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో రూపాయి వచ్చి మీద ప్రభుత్వానికి ఆదాయం చెప్పండి. అట్లానే ఏమన్నా ప్రజలకు ఉచిత ఛాన్సీలో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచు చేసుకొని మధ్యలో ఏదైతే ఇసుకను అమ్ముకొని ప్రజలు డబ్బులు కట్టి తీసుకున్నారు. మీరు చెప్తున్నది 765 కోట్ల రూపాయలు ఆ కంపెనీ చెల్లించాలి ప్రభుత్వానికి. ఓకే, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ సొమ్ము ఎవరు ఇవ్వాలి? జనం నుంచే కదా వచ్చేది. ఒకప్పుడు టీడీపీ హయాంలో ఫ్రీగా ఇచ్చిన ఇసుక వాళ్ళ హయాంలో ఫ్రీగా ఇచ్చిన ఇప్పుడు ఇప్పుడు మీరు ఎందుకు ఇలా అమ్ముకుంటున్నారు అనేది. అందులోకి ప్రైవేట్ కంపెనీ కంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా నడవదా? మేము ఉచితంగా ఇసుక అందిస్తామని ఏ రోజు చెప్పలే మా మేనిఫెస్టోలో. కానీ మేము కానీ ఉచితంగా ఇసుక ఇస్తామని మేము చెప్పలే. ఇసుకని పారదర్శకంగా, ఎందుకంటే ఇసుక ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయ మార్గాల్లో ఒకటి ఇసుక. ఆ ఇసుక సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయం వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అట్లని ప్రజలకి ఏమన్నా ఉచితంగా దొరికిందంటే ప్రజలకు ఉచితంగా దొరకల. ఇప్పుడు ప్రజలు డబ్బులు కడతారు కానీ ప్రభుత్వానికి వస్తుంది డబ్బులు అనేది ఆదాయం. అది ఒక కంపెనీ టెండర్ ప్రక్రియలో తీసుకుంది. అంటే ఇప్పుడు ఈ కంపెనీకి రేట్ పెరిగిపోయింది కదా. మొన్నటి వరకు మీరు ఎంత ఇచ్చారు టన్ను? 375 రూపాయలకు విక్రయిస్తే ఇప్పుడు ఎప్పుడైతే జేసీ పవర్ కి ఇచ్చారో ఒకేసారి 450 రూపాయలకు పెంచేశారు. ఇంకా ట్యాక్స్లు అది ఇది కలిపి వీళ్ళు ఆరోపిస్తుంది అదే రేపు పొద్దున 10,000 రూపాయలకు వెళ్ళిపోయిన లారీస్కి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది. అదే కనుక జరిగితే ఇంకా పరిస్థితి ఏంటి అనేది. పోన్లే ఓకే ప్రైవేట్ కంపెనీ కట్టబెట్టుకున్నారు, కట్టబెట్టారో లేదంటే టెండర్ ద్వారా వెళ్ళిందో ఓకే ఆ విషయం పక్కన పెడదాం. ఇసుక సామాన్యుడికి అందుబాటులో దొరికే పరిస్థితి ఉందా? ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే వాళ్ళు అంటున్నట్టు 10,000కి వెళ్తే పరిస్థితి ఏంటి? సార్ ఫస్ట్ ఇసుక కొరత లేకుండా చూస్తుంది ప్రభుత్వం. రెండోది ఇసుక మీద మేము అడ్డగోడగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేయట్లేదు. జనాల మీద కూడా ఎక్కువ ఇచ్చేటటువంటి మీరు అన్నట్టుగా టన్నుకి 100 రూపాయలు ఏదో పెరుగుతుందని అన్నారు కదా, అది ఇంకా అఫీషియల్ గా రాలేదు. 360 రూపాయలు ఇప్పుడు ఏదైతే టన్ను ఉందో ఆ టన్ను రేటు మీద ప్రజలకు అందుతా ఉంది. ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళకి ఇంటింటికి ఆన్లైన్ విధానం ద్వారా కూడా బుక్ చేసుకున్నారు. మొన్నటి దాకా ఏదైతే మీకు ఇసుక సంబంధించి పాలసీలో కొంత చేంజ్ తీసుకురావడానికి ఇక్కడ మధ్య మధ్యలో ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఇక్కడ అంటే కొంత అది లేట్ అవుతుంది కాబట్టి ఒక కంపెనీ ఆధ్వర్యంలో దాన్ని చేయడానికి అని చెప్పి ప్రభుత్వం ఓపెన్ టెండర్లు పిలిచింది. దాంట్లో వెళ్ళింది తప్ప ఎవరికి ఇసుక 10,000 రూపాయలు అయింది, 20,000 రూపాయలు అయింది అంటే అంతకు ముందు ఎంత ఉంది రేట్ ఉందో అదే రేటు ఈ రోజు ఇసుక దొరుకుతా ఉంది. కాకపోతే అంతకుముందు రేటు తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్ళేది, జనాల నుంచి వచ్చినటువంటి డబ్బులు. ఇప్పుడేమో డైరెక్ట్ గా ప్రభుత్వం నేరుగా డబ్బులు అనేది ప్రభుత్వం ఆదాయం రూపంలో వస్తా ఉంది. దాన్ని హర్షించాల్సింది పోయి మధ్యలో దళారీల వ్యవస్థ లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఆలోచించకుండా మీరు ఏదో దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సూటిగా నేను అడుగుతున్నా, ఎవరికి దోచిపెడుతున్నావు? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు కూడా పారదర్శకంగా ఇసుక అందుతుంది, స్టాక్ పాయింట్లు పెట్టి ఎక్కడ కొరత లేకుండా అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది. ఇప్పుడు 90% క్లియర్ అయిపోయింది ఎక్కడ ఒకటి రెండు చోట్ల ఇబ్బంది ఉంది ఇసుక కొరత, అది కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దీంట్లో ఎక్కడ మేము దోచిపెట్టే కార్యక్రమం చేశాము, ఎక్కడ అన్యాయం చేశాం, ఎక్కడ మేము ప్రజలను ఇస్తున్న భారం పెట్టాం మీరు చెప్పండి సూటిగా. మీ హయాంలో కూడా ప్రజలకు ప్రజలు డబ్బులు ఇచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వానికి వచ్చే కాదు, ఇలా డైరెక్ట్ ప్రభుత్వానికి కడుతున్నారు. ఒక ఒక మధ్యలో ఒక సంస్థ కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి ముందు డబ్బులు పే చేస్తారు డైరెక్ట్ గా. ఇది ఏదైతే పబ్లిక్ వాళ్ళ దగ్గర నుంచి అవి కొనుక్కుంటారు స్టాక్ పాయింట్లు పెట్టేసి. ఇది ఒక దీంట్లో ఎక్కడ మేము ప్రైవేట్ పరం ఏముంది, ఎక్కడ ఇంకోటి ఏముంది? ప్రైవేట్ పరం అంటే ఏంటి? గవర్నమెంట్ కి అసలు ఆదాయం రాకుండా వదిలేయడానికి ఇది కేవలం 2 సంవత్సరాలకు సంబంధించి కాంట్రాక్ట్ వాళ్ళకి వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి దక్కించుకున్నారు వాళ్ళకి బిడ్డింగ్ లో. దానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? అంటే ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు, దాంట్లో దళాలను దోచుకుంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. సూటిగా అడుగుతున్న వాళ్ళు నేను